హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ దెబ్బ సౌదీ అరేబ్కి అబ్బా అన్నట్టు తయారైంది కోర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనేది పక్కన పెడితే మొత్తానికి సౌదీ అరబ్ మాత్రం అద్భుతంగా ఒక పిచ్చి దెబ్బ తగిలించుకుంది అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని ఏమిటి అంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి నిజానికి మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ని సేకరిస్తూ ఉన్నాము మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మేము ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నాం అంత ఈజీ విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి లైక్ వల్ల మాకు ఎటువంటి డబ్బు దశకం ఏమీ రాదు బట్ బాగా ఎన్కరేజ్మెంట్ అయితే వస్తుంది అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అప్డేట్స్ అన్ని మేము అందించగలం సో సౌదీ అరేబియా ఏం చేసిందంటే మార్చిలో చెప్పేసింది ప్రపంచ దేశాలకు ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు చైనా లాంటి దేశాలకు చెప్పేసింది ఇక మేము క్రూడ్ ఆయిల్ని మీ దేశాలకు పంపించము మీరు వేరే దారి చూసుకోండి లేకపోతే ఆల్రెడీ ఫిబ్రవరి జనవరిలో పంపించిన ఆయిల్ తోటే సర్దుకోండి అన్నట్టుగా చెప్పింది ఎలా ఉంది అంటే ట్యాంక్లో అయిపోయాయి ఆల్రెడీ బకెట్లో ఉన్న నీళ్లతో సర్దుకోండి అని చెప్పినట్టు అయింది భారత్కి దెబ్బకి ఎక్కడ సరిపోతాయి చెప్పండి ఆ నీళ్లు అదేవిధంగా ఆయిల్ కూడా ఎలా సరిపోతుంది చెప్పండి ప్రతి ఒక్కడు పెట్రోల్కి వా డీజిల్కి లేకపోతే ఇంకా దానికి అన్నిటికీ వాడాల్సిందేనా సో ఈలోపు భారత్ వెంటనే యాక్టివేట్ అయిపోయి ఇలా కాదు ఒకవైపు దెబ్బ కొట్టాలి మరోవైపు మనకు ప్రాబ్లం కూడా సాల్వ్ కావాలని చెప్పి సౌత్ అమెరికాలోని గయానా నుంచి ఆల్రెడీ మాట్లాడేసుకుంది క్రూడాయిల్ అండ్ ఇరాన్ నుంచి కూడా క్రూడాయిల్ మాట్లాడేసుకుంది సో ఇదంతా కూడా ఈజీగా జరిగిపోయింది భారత్కి పెద్ద కష్టమేమీ కాలేదు కానీ వచ్చిన సమస్య అంతా సౌదీ అరేబియాకి ఎందుకంటే ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ని పంపించడం మానేసింది మరోవైపు రేట్లు అమాంతం పెంచేసింది అంటే కొనుక్కునేవాడు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటాడు ఎందుకు అంటే దానికో రీజన్ ఉంది కరోనా మహమ్మారి కారణంగా మన దేశం అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ టైము కాస్త మనం డబ్బులు ఎక్కువ చేసుకుందాం అని అనుకుంది కానీ పంచు రివర్స్ అయింది ఏమైందంటే సౌదీ అరేబియాకి సంబంధించిన ద బిగ్గెస్ట్ ఆయిల్ సప్లయర్ కంపెనీ సౌదీ అరామ్కో ఒక విషయం చెప్పింది ఏమిటి అంటే ఇదంతా పులిహోర పని మొత్తానికి కొంప మునిగింది రెండు వేల ఇరవైలో ప్రాఫిట్లో నలభై నాలుగు శాతం డిక్రీస్ కనపడుతోంది అని సౌదీ అరేబియా గవర్నమెంట్కి చెప్పింది అంటే రెండు వేల ఇరవై మహమ్మారి కారణంగా ఒకెత్తైతే మిగతా దేశాలు కూడా పక్కకు జరగడం లేకపోతే ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా చివరికి ఏ విధంగా వచ్చాయంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ కట్ డౌన్ అయ్యాయి సో ఇప్పుడు అనవసరంగా మేము ఇలాంటి డీల్స్ పెట్టామని సౌదీ అరేబియా తలకై కొట్టుకుంటోంది సో ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తుందో చూద్దాం ఎందుకంటే మూడు వందల ముప్పై బిలియన్ రియల్స్ రావాల్సిన ప్లేస్లో కేవలం నూట ఎనభై మూడు బిలియన్ రియల్స్ మాత్రమే వచ్చాయి సో అది పరిస్థితి మొత్తానికి ఏ రకంగా చూసినా సౌదీ అరేబియా ఇప్పుడు భారత్తో అయితే లింకులు పెట్టుకోలేదు చైనాతో లింకులు పెట్టుకోలేదు ఆల్రెడీ తక్కువ బడ్జెట్లో మిగతా దేశాల నుంచి భారత్ అండ్ చైనా తెప్పించుకుంటున్నాయి ఇప్పుడు తలకాయ పట్టుకుంది సౌదీ అరేబియా సో ఇప్పుడు మరి ఏం జరగబోతోంది ముందు ముందు అనేది మనం తెలుసుకుందాం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి